ప్రపంచం మెచ్చిన గొంతుక ఆగింది. భారతీయ సంగీత ధృవతార నేలరాలింది. భారతీయ సంగీత పటిమను ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన మహనీయుడు, తన గానంతో సంగీత ప్రపంచాన్ని ఏలిన మహానుభావుడు, పాటే ప్రాణంగా జీవించిన పాటల రారాజు, కొన్ని వేల పాటలు పాడి సంగీత ప్రియుల మనసులో స్థిరస్థాయిగా నిలిచిన గానగంధర్వుడు, అమృతస్వర గాయకుడు, భాషా ప్రయుక్త పండితుడు, పాటలకు ప్రాణం పోసిన సర్వమాంత్రికుడు, బహుశా కోవిదుడు, ఎస్ అంటే సంగీతంగా, పి అంటే పాటగా జీవించిన నిత్య విద్యార్థి, నిత్య కృషీవలుడు, శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మృతి భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా మారింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా శోకతప్త హృదయంతో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కన్నీటి వీడుకలు పలుకుతుంది వి న్యూస్. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా. బాలసుబ్రహ్మణ్య వ్యక్తికి అన్ని భాషల్లో అంత మర్యాద దొరికిందంటే ఆ పైన వాడు రాసిన స్క్రీన్ ప్లే. వెంటయే బంధము, రక్త సంబంధము తోడుగా రాదుగా. నాలాంటి సింగర్ మళ్ళీ పుట్టడం చాలా కష్టం. అంటే గొప్ప సింగర్ అని కాదు నేను అందాం. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని. తెలుగు జాతి ముద్దుబిడ్డ, సంగీత విలీనాకాశంలో అగ్రగామికి చేరి కర్ణాటక సంగీతానికి ఎంతో సేవలు చేసిన మహానుభావుడు, నిగర్వి నిరాడంబరుడు, బహుభాషా కోవిదుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మరణం చాలా బాధాకరం. కోలుకుంటారని, తిరిగి కోట్లాది మంది అభిమానులు అలరిస్తారనుకున్న సందర్భంగా ఆయన మరణించటం తెలుగు భాషకి, తెలుగు జాతికి, సంగీత ప్రపంచానికి తీవ్రని లోటు. చలనచిత్ర రంగానికి మణిభూషణంగా భాషించిన వ్యక్తి, ఒక బహుభాషా కోవిదుడే కాకుండా ఒక మంచి మహాజ్ఞాని, ఎక్కడ ఎవరితోటి కూడా పరపచ్చాలు లేకుండా అందరి వాడిగా మెలిగిన వ్యక్తి అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు మరణించడం చాలా బాధాకరం. ఈరోజు చాలా దుర్దినం. రాజమహేంద్రవరానికి అవినాభావ సంబంధం ఉంది. ఒక నటుడిగా, ఒక గాయకుడిగా అనేక సార్లు రాజమహేంద్రం వచ్చారు. అనేక మంది మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన చేయని సాహసాలు లేవు, చేయని విన్యాసాలు లేవు. ఒక శంకరాభరణం చాలు ఆయన సంగీతం ఏ విధంగా ఉంటుందో. అలాంటి మహానుభావుడు ఈరోజున మరణించారు. వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇలాంటి గాయకుడు, మంచి వ్యక్తి పుట్ట బోడు పుట్ట లేడు అని కూడా సవనీయంగా మనవి చేస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అమర్ రహి బాలసుబ్రహ్మణ్యం గారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.